Thank you.
ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 నారాయణం నమస్కృత నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముదీరయత్ చైతన్యమనోవీస్తాం స్థాపితాయన భూతలే స్వయం రూప కదా మాయాం దదత్యా పదం తికం వందేహాం శ్రీగురు సూక్త పద కమలం శ్రీగురుం వైష్ణవం చ శ్రీరూపాం సగ్రహతాం సహగానా రఘునాథాన్వితాంతాం సాశివం సద్వైతం సవదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దివం శ్రీరాధకృష్ణ పదం సహగానా లలిత శ్రీవిశకాంబితం చ హే కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపిక కాంత రథ కాంత నమస్తుతే కంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభను సుతి ప్రణమామి హరి ప్రియే పంచకల్పతరుభ్యశ్చక్రీపసింధుభ్యైవచ్చ పతితనాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవత్సాది గౌడ భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. Srimad Bhagavatam Canto 3, Chapter 25, The Glories of Devotional Service. We read today the text. Srimad Bhagavatam Tritiya Skandam Adhyayam 25 శ్లోకం 43. ఇది ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో ఒకటి. ఈ అధ్యాయం భక్తి యోగ మహిమ శ్లోకము 44తో ఇది సమాప్తం అవుతుంది. చివరి శ్లోకం 44. యన వైరాగ్యయుక్తేన జ్ఞానవైరాగ్యయుక్తేన
శుభమయ పదముల మే సన్యాసి యొక్క ఈ యొక్క లక్షణము నిర్భయంగా ఉండడం. Translation of report by Srila Prabhupada. Srila Prabhupada ki the yogis equipped with transcendental knowledge and renunciation and engaged in devotional service for their eternal benefit take shelter of my lotus feet. Since I am the Lord, they are thus eligible to enter into the kingdom of Godhead without fear. Jnana vairagya yuktulai tama nitya labhamu koraku bhakti yukta sevayam nelakoni yogulu na pada padmashrayamanu ponduduru. Nenu deva devudanai nanduna ఆ విధముగా వారు నిర్భయముగా భగవత్ రాజ్యమున ప్రవేశింప యోగ్యులగుచున్నారు. Transcendental knowledge and renunciation.
భగవద్ రాజ్యమున ప్రవేశించాలంటే దివ్యమైన జ్ఞానము ఇంకా వైరాగ్యము కూడి ఉండాలని ఈ శ్లోకంతో మనం అర్థం చేసుకుంటాం. మనం కేవలం వైరాగ్యం అని పొందలేము. ప్రతిదీ కృష్ణుడికి సంబంధించినది, మన యొక్క సంపత్తి ఏది లేదు ఇక్కడ. సో రెనున్సియేషన్ ఆఫ్ వాట్ దేని మనం తెలియజేయాలి? రెనున్సియేషన్ ఇస్ రెనున్సియేషన్ ఆఫ్ ఎవరీథింగ్ వాట్ ప్రొడ్యూస్ అటాచ్మెంట్. తెలియజేయాలి దేన్ని, దేంతో అయితే మనకు ఆసక్తి ఉంటుందో ఆసక్తిని తెలియజేయాలి. ఎవరీథింగ్ వాట్ ప్రొడ్యూస్ మెటీరియల్ అటాచ్మెంట్, భౌతికమైన ఆసక్తిని త్యజించాలి. అటాచ్మెంట్ కెన్ బి ఓన్లీ అటాచ్మెంట్ టు రాధా కృష్ణ. ఆసక్తి అంటే కేవలం రాధాకృష్ణుల పట్ల ఆసక్తి ఉండాలి. అటాచ్మెంట్ టు ది సర్వీస్ ఆఫరింగ్ టు రాధా కృష్ణ, రాధాకృష్ణుల పట్ల మనం చేసే సేవ పట్ల ఆసక్తి ఉండాలి. దిస్ ఇస్ ది రైట్ అటాచ్మెంట, అది సరైన ఆసక్తి. Other way one can ask attachment, detached of what? లేకుంటే ఒక్కరు అడగచ్చు దేంతో మనం విరక్తి పొందాలి. So the answer is detached with everything what produce material attachment. సో దీనికి సమాధానం, ఈ భౌతికమైన దాంతో ఏదైతే మనం ఆసక్తి పొందుతున్నామో దాన్ని తెలియాలి. జ్ఞానం ఇన్ వైరాగ్య, ఇక్కడ చెప్పబడింది జ్ఞాన వైరాగ్య. వైరాగ్యం అంటే విరక్తి పొందడం. We cannot go back to the spiritual world with no any little material attachment. కొంచెం కూడా భౌతికమైన ఆసక్తితో మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరలేము. Prabhupada gave one example. He said, even if you are attachment with one kind of sweet, you cannot go back to the spiritual. Prabhupada udaharanistaru oka rakamaina tiya padartham tho kuda manaku aasakti unte manam aadyati prapanchaniki cheralemu. He gave one time one example also, Prabhupada. I think we spoke about this. I don't remember if we spoke here about this. ఒకసారి ఇంకో ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాద వారు, ఇంతకు ముందు చర్చించాను లేదా నాకు గుర్తులేదు. ఇక్కడ హి వాక్ విత్ ద వాచెస్ ఇన్ ద పార్క్ అండ్ దేర్ వాస్ వన్ ప్లేస్ విత్ మెనీ స్టూడెంట్స్. అక్కడ ఒక పార్క్ లో ప్రభుపాద వారు భక్తులతో వెళ్తున్నారు. అక్కడ ఒక ప్లేస్ లో ఈ పక్షుల రెట్ట అంతా అక్కడ ఉంది. ఇండికేట్ విత్ ద స్టిక్ హి సే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్. అప్పుడు ప్రభుపాద గారు ఆయన యొక్క స్టిక్ తో అక్కడ చూపిస్తూ ఈ దీని యొక్క అర్థం ఏందని అడిగారు. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. తర్వాత ప్రభుపాద గారు చెప్తున్నారు, సో ప్రభుపాద ఇండికేట్ సే దిస్ ఇస్ దట్ మీన్ అటాచ్మెంట్. హి సే దాని అర్థం అక్కడ ఆసక్తి ఉంది పక్షులకి. ప్రభుపాద వివరించారు, ఎక్కడైతే జీవాత్మ ఉందో అక్కడ దానికి ఆసక్తి కూడా ఉంటుంది. The jiva can get different kind of body. There is millions of different kind of body. Jivatma ki enno rakala dehalu labhistayi, konni lakshala rakala dehalu unnai. But it is always this tendency to be attached. Kani prati dehamlo ee oka pravritti untundi aasakti tho undadam. So he indicates in the body of one built, there is one jiva. So Prabhupada vivarincharu aa pakshi yokka sharirumlo kuda jeevaatma unnadi. This jiva, even if he is in the body of one bird,
జీవాత్మ పక్షి యొక్క దేహంలో ఉన్నప్పటికీ దానికి ఆ ప్రదేశంతో ఆసక్తి ఉంది. సో బై దిస్ అటాచ్డ్ మ్యాన్ ద బీర్ హీ కమ్ ఎవ్రీ నైట్ ఇన్ ద సేమ్ ప్లేస్ టు స్లీప్. ఆ యొక్క ఆసక్తి వల్ల ఆ పక్షి ప్రతిరోజు రాత్రి అదే ప్రదేశానికి వస్తుంది, అంటే నిద్రించడానికి అక్కడే వస్తుంది. అండ్ డ్యూరింగ్ నైట్ హీ పాసెస్ టు రాత్రి అక్కడ ఇరట వేస్తుంది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ వీక్ యు గెట్ ఇన్ దిస్ ప్లేస్ ప్లెంటీ స్టోన్. అందుకే అదే ప్లేస్ లో మనకు ఎంతో పక్షి యొక్క మల్లం కనిపిస్తుంది. వై హియర్ ఇస్ నో దేర్? ఎందుకు ఇక్కడే వేరే ప్లేస్ లో ఎందుకు లేదు? బికాజ్ ది బిల్డ్ ఇస్ అటాచ్డ్ విత్ దిస్ ప్లేస్. ఎవ్రీ నైట్ హి కమ్ ఇన్ ద సేమ్ ట్రీస్ ఇన్ ద సేమ్ బ్రాంచ్. ఎందుకంటే ఆ పక్షికి ఆ ప్రదేశంతో ఆసక్తి అయిపోయింది. అందుకే అదే చెట్టు మీద అదే కొమ్మ మీద అది కూర్చుంటది, నిద్రపోతుంది, అక్కడే మలం వేస్తుంది. And this is the meaning he say he showed the stool is the this is the meaning of there is attachment. So Prabhupada ra chupisu cheptunnaru, so ikkada chudandi aasakti undi, bhautikamaina aasakti. So by this example we must to understand wherever is the soul there is this tendency to be attached. So ee udaharana manam artham chesukovali, ఎక్కడైతే జీవి అనేది ఉందో అక్కడ ఆసక్తి ఉంటుంది దానికి. సో హియర్ దిస్ ఇస్ లోక్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో రిపీటెడ్ ఫ్యూ టైమ్ ది వర్డ్ యోగి యోగి యోగిన యోగిన ఇస్ ది యోగి. యోగి మీన్ యూనియన్ విత్ గాడ్, యూనిటీ విత్ గాడ్. ఈ శ్లోకంలో యోగి అనే పదం 3 సార్లు వస్తుంది, యోగి యోగేన యోగిన. యోగ అంటే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడం. యాక్చువల్లీ ఇన్ ది మోడర్న్ సొసైటీ ఇస్ అ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అబౌట్ యోగా. కానీ ఈ ఆధునిక సమాజంలో ఈ యోగా అనే పదానికి వాళ్ళు తప్పుడు వ్యాఖ్యానం ఇస్తారు. యా దట్ వి కమ్ ద స్పెషాలిటీ విమెన్స్ దెన్ ఆన్ ది ఆక్సిడెంట్ many ladies go every day to the the place where then teaching yoga. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా స్త్రీలందరూ ఎక్కడైతే ఈ యోగా నేర్పిస్తున్నారో అక్కడ వెళ్తూ ఉంటారు. Many people go there. చాలా మంది వెళ్తుంటారు అక్కడ. Because that is by material attachment, because they want to have the body in a good condition. అది ఒక భౌతిక ఆసక్తి, ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు చక్కగా ఉంచుకోవాలనుకుంటున్నారు. So then try to get the body in a good condition by practice of hatha yoga. ఈ విధంగా హఠ యోగ ఆచరించడం ద్వారా వాళ్ళ యొక్క శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. Many people go there. చాలా మంది జనాలు వెళ్తున్నారు. They become business. అదొక వ్యాపారం అయిపోయింది. అండ్ ఇన్ దిస్ ప్లేస్ యు గెట్ నైస్ పెర్ఫ్యూమ్. సో ఆ ప్రదేశంలో మంచి సువాసన వస్తుంది, నైస్ మ్యూజిక్, మంచి సంగీతం వినిపిస్తుంది, మంచి అలంకరణ ఉంటుంది అక్కడ. పీపుల్ పే ఫర్ దానికి డబ్బులు కూడా కడతారు వాళ్ళు. బట్ నోబడీ స్పీక్ అబౌట్ గాడ్. భగవంతుడి గురించి ఏ చర్చ జరగదు. They are nobody speak about God. Never. ఎప్పుడు కూడా భగవంతుడి గురించి చర్చ అనేది జరగదు. Never. So that become like a gym. సో అది ఒక జిమ్ లాగా, వ్యాయామశాల లాగా తయారైంది. But this is not the meaning of yoga. యోగా యొక్క అర్థం ఇది కాదు. The word in Sanskrit yoga coming from yug. ఈ సంస్కృత పదం యోగ అనేది యుగం, యుగ నుంచి వస్తుంది. యా యు ద యోగ ఇస్ వాట్ యు పుట్ టు కా ఐ ఫర్గెట్ ద బుల్ ద టు బుల్స్ and you put the yu, this coming from Sanskrit yu,
the unity of the two bulls. So, రెండు ఎద్దుల్ని మనం కానితో కట్టేస్తాము ఒకటే సమానంగా, దాన్ని యుగ, అది సంస్కృత పదం అది. యోగ మీన్ యూనిటీ, యూనియన్ టు యూనియన్. సో యోగ అంటే కలిసి సమానంగా సమైక్యత అన్నమాట, సంబంధం కలిసి ఉండడం ఒకే విధంగా. సో యోగ మీన్ యూనిటీ విత్ గాడ్. సో యోగ అంటే భగవంతుడితో సంబంధం. But that's on the western the people don't understand it. Pashya deshalo janalki ee vishayam artham the yogi equipped with transcendental knowledge and renunciation and engaged in devotional service for the eternal benefit take shelter of my lotus feet and signs I am the Lord, they are thus eligible to enter into the kingdom of God without fear. Jnana vairagya yuktulai tamma nitya labhamu koraku bhakti yukta sevayandu nelakoni yogulu naa paada padmashrayamunu ponduduru nenu devadevudinai nanduna aa vidhamuga vaaru nirbhayamuga bhagavata rajyamuna praveshimpa yogyulagucunnaru. The purpose of Prabhupada say one who actually want to be liberated from the entanglement of this material world and go back home, back to Godhead, is actually a mystic yogi. ఆశ్రమంలో శ్రీల ప్రభుపాద వారు వివరిస్తున్నారు, నిజముగా ఈ భౌతిక జగత్తు బంధము నుండి విడిపడి భగవద్ధామమునకు చేరవలేనని కోరు వాడే వాస్తవమైన యోగి. ఇస్ ద పర్ఫెక్ట్ యోగి. ఆయన నిజమైన యోగి. పర్ఫెక్ట్ మీన్ ప్యూర్. పరిపూర్ణమైన యోగి అంటే పవిత్రమైన యోగి. అండ్ దట్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాస్ట్ శ్లోక్ ఆఫ్ ద 6th చాప్టర్ ఆఫ్ భగవద్గీత. యోగి నామ పరిసర్వచ. ఇదే విషయాన్ని భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో వివరించబడింది. There Krishna is playing this is the perfect yoga. Those who serve the Lord is the perfect yoga. So భగవంతుడు అక్కడ వివరిస్తున్నారు, ఎవరైతే ఆయన సేవలో నియమితమై ఉంటారో వాళ్ళే పరిపూర్ణమైన యోగులు. It's really the in any case is good the on the western people practice Hatha yoga. Is good like medicine yoga. So పాశ్చాత్య దేశాల్లో వీళ్ళు ఏదో ఏదైతే హఠ యోగ అని వాళ్ళు ఆచరిస్తున్నారు, అది శరీరం కోసం ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. మంచిది అది ఆ విధంగా. Someone who every day do the Surya Namaskar and the other yoga exercise, of course he get more good health. ఎవరైతే ప్రతిరోజు సూర్య నమస్కారం లేదా ఇతర యోగ ఆసనాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆ విధంగా వాళ్ళ శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. But I imagine that in the western there is not height devotees yogis with mystic powers. కానీ నేను అనుకుంటాను ఈ విధంగా చేస్తూ పాశ్చాత్య దేశాల్లో ఎవరు కూడా ఉన్నత చైతన్యం గల యోగులు ఎవరు ఉండరు. This yogis who practice Astanga yoga for all life then can control the air. ఎవరైతే ఈ అష్టాంగ యోగ ఆచరిస్తారు యోగులు జీవితాంతం, వాళ్ళ శరీరంలో ఉన్న వాయువుల్ని కూడా వాళ్ళు నియంత్రించగలరు. ప్రాణ పాన ఉదాన ధ్యాన సమాన దిస్ 5 ఎయిర్ వర్క్ ఇన్ ద రైట్ వే. సో వాళ్ళ శరీరంలో ఈ ప్రాణ పాన ఉదాన సమాన ధ్యాన వాయువులన్నీ కూడా సరైన విధంగా పనిచేస్తాయి, వాళ్ళ నియంత్రణలో ఉండేవి. But these people is these are the expert yogis. వాళ్ళు నిపుణత కలిగిన యోగులు. But not everyone is concentrated their mind in God. కానీ వాళ్ళు కూడా అందరూ కూడా భగవంతుడి మీద కేంద్రీకరించారు. Because
పీపుల్స్ కెన్ బి యోగి ఆల్సో ఇంపర్సనలిస్ట్ అట్లాంటి యోగులు నిరాకారవాది కూడా అవచ్చు. వన్ టైమ్ ఐ వాస్ ఇన్ ద హిమాలయ ఒకసారి నేను హిమాలయాల్లో ఉన్నాను. ఐ వాక్ ఐ వాంట్ గో టు వన్ ప్లేస్ అక్కడ ఒక ప్రదేశానికి వెళ్ళాను. దేర్ వాస్ నో బాడీ అక్కడ ఎవరు లేరు. అండ్ in the August, in the month of July, August, the snow is less. Akada July, August, nelallo ee manchu chaala takkundi. Some places you can walk there is nice. Akada manam nadavachu manchu undadu akada. In one moment, I saw few hundred meters full of snow and I had to cross it. Ala nadchukunte velthu oka sari nenu konni vandal meters ee manju undi andulo nunchi nenu nadavalsu vastundi ani chusanu. There was too cold chaala chella undi and I walk without shoes appudu nenu shoes kuda esukole and I stop and I start to sing. I continue, I go back because when I reach in the center of this distance, I get pain in my leg by cold. I cannot go back, I cannot go. So naaku kaalak shoes kod levu tarata manchun chusi nenu aagipoyi aalochinchanu nenu munduku velala yana velala endukante oka vela munduku velthe మొదలు వెళ్తే అప్పటికే ఆ చలికి నా కాలు నొప్పి స్టార్ట్ అవుతుంది మొదలైతుంది. సో ఐ స్టాప్ అండ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ కెన్ ఐ క్రాస్ దట్ yes or no to go their way this danger you know it's alone they are nobody. అప్పుడు అక్కడ చూసి ఆలోచిస్తున్నాను నేను దాటి వెళ్ళాలా లేకపోతే వెనక్కి వెళ్ళాలా నేను వెళ్ళగలుగుతానా లేదా ఎందుకంటే అక్కడ వెళ్ళినా కూడా ఎవరు సాయం చేసే వాళ్ళు లేరు. When I observe this distance and I stop and look and think one యోగి అప్పియర్. సో అలా ఆలోచిస్తూ ఉంటే పక్కన ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు. హి వాస్ ఓన్లీ విత్ కోపి ఆయన కేవలం కోపిన్ ధరించి ఉన్నాడు. అండ్ ది ఐస్ వెరీ వెరీ హౌ టు సే షైన్ రైట్ ఆయన కళ్ళు బాగా మెరుస్తున్నాయి. షైన్ అండ్ వెరీ 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 కైండ్ చాలా దయావంతుడు కూడా. He say, I think you want to cross, he say. So I know what he is saying. I don't know what he is saying. He speaks good English. He speaks good English. Chakata English maatladutunnadu. And I say, yes, but I am not sure if I can cross all this distance. So I said, I don't know, but I don't know. I don't know. He say, come, come. He say, come, come. And he bring me one place where the water comes. Small river, you know, there in the Himalaya is so many small way of water. అప్పుడు ఆయన నన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక నది పారుతుంది. Stand up there inside the water. అక్కడ తీసుకెళ్ళి ఆ నది మధ్యలో నిల్చోని నాకు చెప్పారు. So I stand up there inside the water and we speak like that and after 10 minutes to 15 minutes. He say, okay, now you can cross, there is no problem. So konsepo 10 nimshala atla nilalo nilchoni maatladtu aa taruvatha em chepparu sare nenu ippudu ellachu adi nenu daadu galtaa ani. So I follow this instruction. So I say, okay, I go. So ayin cheppinade nenu paatisi sare elthaanani nenu nirnayinchanu. And when I walk in the snow was like cotton. అప్పుడు నేను ఎప్పుడైతే మంచులో నడుస్తున్నానో అది చూది లాగా అనిపించింది నాకు మెత్తగా ఉంది. బికాస్ బై స్టేయింగ్ ఇన్ దిస్ వాటర్ వాస్ గ్లాస్ వెరీ 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 కోల్డ్ అండ్ ఆఫ్టర్ ది స్టే దేర్ 10 ఆర్ 15 మినిట్స్ యు కెన్ క్రాస్ దిస్ నౌ యు డోంట్ ఫీల్ అబ్సల్యూట్లీ నథింగ్. ఎందుకంటే ఆ నది నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అందులో నేను 10-15 నిమిషాలు ఉన్నాను. ఆ తర్వాత ఆ యొక్క చల్లదనంతో నేను మంచులో కూడా నడవగలిగాను. ఏమనిపించలేదు. And this height yogis
they know many secrets. సో ఇటువంటి యోగులు ఇటువంటి వాళ్ళకు చాలా ఇది తెలుసు అన్నమాట. వాళ్ళు పూర్తిగా వైరాగ్యం చెందిన వాళ్ళు చాలా పురోగమించిన యోగులు. So they live there in Himalaya because they want to be separate of the modern society. వాళ్ళు హిమాలయాల్లో నివసిస్తారు ఈ ఆధునిక ప్రపంచం నుంచి దూరం ఉండాలని. But the most of them are no preacher. వాళ్ళలో ఎక్కువ శాతం ప్రచారకులు కాదు కాదు. And our movement is a preaching movement. కానీ మన ఉద్యమం ప్రచార ఉద్యమం. We cannot look Mona, for example. You cannot look. Look, Mona is Mona, a form of silence. Mauna vartani paatinchale mana udyamam. We cannot because we must preach. This is the instruction. ఎందుకంటే మనకు మనకిచ్చిన ఆదేశం ఏంటి? ప్రచారం చేయడం. మానవత్వం పాటించలేము. Is the only way to change the consciousness of people. ప్రచారం చేయడం వల్లనే మనం జనుల యొక్క చైతన్యాన్ని మార్చగలం. We can change the consciousness of people by preaching Krishna consciousness. అందరి చైతన్యాన్ని మార్చాలంటే ప్రచారం చేయాలి. కృష్ణ చైతన్యం ప్రచారం చేయాలి. The words of priesthood used here are yuktena bhakti yogena. కనుకనే యుక్తేన భక్తి యోగేన అను పదములు విశేషముగా వాడిన బడినవి. దోస్ యోగీస్ ఆర్ మిస్టిక్ హు ఎంగేజ్ డివోషనల్ సెల్ఫ్ ఐదర్ ఫస్ట్ క్లాస్ యోగీస్. భక్తి యోగమునందు నెలకొనేది యోగులే ఉత్తమ శ్రేణి యోగులు. ది ఫస్ట్ క్లాస్ యోగి అస్ డిస్క్రైబ్ ఇన్ భగవద్గీత ఆర్ దోస్ హు ఆర్ కాన్స్టెంట్లీ thinking of the Lord, the Supreme Personality of Godhead, Krishna. That is what I speak before. It's in the last slok of sixth canto. Yogena episode. Bhagavad Gita yandu varnimba badinatlu deva devadaku Shri Krishnune anavaratamo chintinchunatti yogule uttama shreni yogulu. ఇదే ఆరో అధ్యాయంలో వివరించబడి చెప్పాను. దిస్ యోగిస్ ఆర్ నాట్ విదౌట్ నాలెడ్జ్. దట్స్ యోగిస్ ఆర్ నాట్ విదౌట్ నాలెడ్జ్ రెనౌన్సియేషన్. అటువంటి యోగులు జ్ఞాన వైరాగ్య రహితులై ఉండరు. టు బికమ్ అ భక్తి యోగి మీన్స్ టు ఆటోమేటికల్లీ అటైన్ నాలెడ్జ్ అండ్ రెనౌన్సియేషన్. భక్తి యోగి అగుట అనగా అప్రయత్నముగా జ్ఞాన వైరాగ్యములను బడయుట అని భావం. ఇన్ దిస్ సర్కంస్టాన్స్ నాలెడ్జ్ అండ్ రెనౌన్సియేషన్ గో టుగెదర్. భక్తి యోగ పరిణామం అనేది అది ఈ సందర్భం జ్ఞానం వైరాగ్యం ఒకే ఒక అప్రయత్నంగా వస్తుంది. దట్ ఇస్ ది consequent result of bhakti yoga. Bhakti yoga parinam idi. In the Bhagavatam first canto second chapter it is also confirmed that one who engages in devotional service of Vasudeva Krishna has complete transcendental knowledge and renunciation, and there is no explanation of this attainment. వాసుదేవుని శ్రీకృష్ణుని భక్తి అందు నెలకొనిన వాడు పూర్తి జ్ఞాన వైరాగ్యములను కలిగి ఉండునని శ్రీమద్ భాగవతం అందరి ప్రథమ స్కందపు రెండవ అధ్యాయమున తెలుపబడినది. అవి ప్రాప్తించుటకు అన్యముగు వివరణం ఏదీను లేదు. ప్రపద పుస్తకాల్లో ఈ భోగ త్యాగ అనే విషయాలను చూశాను. ఒకే దగ్గర చెప్తారు రూపం. భోగ త్యాగ ఆర్ ఆపోజిట్. భోగ త్యాగ రెండు వ్యతిరేక పదాలు. భోగ త్యాగ
But this is correct because bhoga means sense gratification. Bhoga ante indriya bhogam. And this is no eternal. Adi shashvatamainadi kaadu indriya bhogam. It's no eternal. Because everything what is material is temporary. ఎందుకంటే ఏదైతే భౌతికంగా ఉందో అది ఎప్పుడు తాత్కాలికంగానే ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ కాన్సన్ట్రేట్ ఇన్ సెన్స్ గ్రాటిఫికేషన్ వన్ డే దట్ టుక్ ఎండ్. సో మనం ఇంద్రియ భోగం పట్ల ఆలోచిస్తున్నామంటే అది ఒకరోజు అది సమాప్తం అవుతుంది, ఆగిపోతుంది. ఇంద్రియ భోగం తాత్కాలికమైనది. For that the two word come together, bhoga tyaga. అందుకే భోగ త్యాగ రెండు పదాలు చెప్తున్నారు ప్రభువు. Everything is temporary. ప్రతిదీ కూడా తాత్కాలికమైనది. Without reason, ahituki, without reason, they come. Ahituki అనగా ఎటువంటి కారణము లేకనే అవి వచ్చి చేరును. Even if a person is completely illiterate, the transcendental knowledge of the scripture is revealed unto him simply because of his engagement in devotional service. Very important is that. మనుజుడు నిరక్షరక్షుకి అయినను కేవలము భక్తియుక్త సేవ యందు నెలకొరిన కారణమున శాస్త్ర జ్ఞానమంతయో అతనికి విదితము కావలదు. ఈవెన్ ఇఫ్ హిస్ కంప్లీట్లీ ఇల్లిటరేట్ ఆయన పూర్తిగా నిరక్షరాస్యుడైన నిరక్షరాస్యుడైనా కూడా ఆయనకు అవగతం అవుతుంది. యా సమ్ పీపుల్ లైక్ పండిట్ ఆల్సో డివోటీ సమ్ టైమ్ Then like to be completely literate, get literature knowledge. They want to become, but this is by to be distinguished. This is material attachment. కొంతమంది భక్తులకి కోరిక ఉంటుంది ఈ శాస్త్ర జ్ఞానం అంతా అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అనేసి. ఆ కోరిక కూడా ఏంటంటే వాళ్ళను ఎవరైనా గుర్తించాలని ఒక కోరికతో అది భౌతికమైన ఆసక్తి. అది కూడా దేర్ ఇస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ప్రిన్సిప్ ఫర్ ద ప్రీచర్ దేర్ ఐ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రిన్సిప్ ఫర్ ద ప్రీచర్ ఒక ప్రచారకుడి కోసము కొన్ని ఇన్స్ట్రక్షన్ నియమ నిబంధనలు ఇవ్వబడినాయి. And why one of these instructions say my English is 20%. Don't use complicated words to become distinguished. ప్రచారకుల కోసం ఈ ఒక సూచన ఏంటంటే చాలా కఠినమైన పదాలు వాడి వాళ్ళ యొక్క జనాల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నించకూడదు. Because some speciality pandit but also some devotees sometimes. ముఖ్యంగా పండితులు ఇలా చేస్తారు, కొందరు భక్తులు కూడా. They like to use word. I don't know in English. వర్డ్ జగ్లేదు ప్రభుపాది కఠినమైన పదాలు వాళ్ళు వాడతారు. వొకాబులరీ కాంప్లికేట్ యా యా డోంట్ యూస్ కాంప్లికేట్ వొకాబులరీ టు బి డిస్టింగ్విష్డ్. జనాల్ని ఆకట్టుకోవాలని కఠినమైన పెద్ద పెద్ద పదాలు వాడకూడదండి. Because this be distinguished is the more strong attachment. Tama memu ante gurtincha padali ane oka korika chaala drudhamainadi.
The old attachment, the more strong attachment is subtle. ఎంతైతే దృఢంగా ఆసక్తి ఉంటుందో అది చాలా సూక్ష్మంగా గ్రోస్ అటాచ్మెంట్ ఇస్ సబ్టిల్. అది స్థూల ఆసక్తి కాదు, స్టేయర్ సూక్ష్మంగా అది మన హృదయంలో ఉన్నది. అటాచ్మెంట్ టు ది డిసైర్ టు బి డిస్టింగ్విష్డ్. సో ఈ యొక్క ఆసక్తి ఏంటి, గుర్తించబడాలనే ఒక కోరిక. సో ఫర్ దట్ ద ఇన్స్ట్రక్షన్ టు ది ప్రీచర్ ఇస్ నియర్ అబౌట్ 20 ఇన్స్ట్రక్షన్. ప్రచారకుల కోసం దాదాపు 20 సూచనలు ఉన్నాయి. అందులో ఒకటి, వన్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ సే డోంట్ యూస్ కాంప్లికేట్ వొకాబులరీ. డోంట్ యూస్ కాంప్లికేట్ వొకాబులరీ టు బి డిస్టింగ్విష్డ్. సో అందులో ఆ సూచనలో ఒక సూచన ఏంటంటే ప్రచారకుడికి ఈ క్లిష్టమైన పదాలు వాడకూడదు అని. And we see Gaura Kishora Babaji Maharaj, he was not literate. చూస్తాము ఉదాహరణకు శ్రీల గౌర కిషోర్ దాదా మహారాజ్ బాబాజీ మహారాజ్ ఆయన నిరక్షర. కానీ కొంతమంది భక్తులు చెప్తారు ఆయనకు తెలుసు ఎలా రాయాలో. కానీ ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, ఉన్నతమైన చైతన్యాన్ని కలిగి ఉన్నారు. ఆనందమయోవ్యాసత్, దిస్ హై లెవెల్, దట్ మీన్ ది సౌల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఆనందభూమి అత్యున్నతమైన చైతన్యం అంటే ఆనందమయ అభ్యాస, అంటే జీవాత్మ పూర్తి యొక్క ఈ ఆనందంతో కూడి ఉంది. ఇస్ ఫుల్ ఆఫ్ పూర్తి ఆనందంతో కలిగి ఉంది జీవాత్మ, అటువంటి స్థాయి యొక్క చైతన్యం. బట్ వెన్ వన్ ఇస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్, వన్ ట్రై టు గెట్ దిస్ ఎంజాయ్మెంట్ బై ది ఎక్స్టర్నల్ అరేంజ్మెంట్. కానీ ఇప్పుడు ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నప్పుడు జీవాత్మ ఈ బహిరంగ ఏర్పాట్లలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది. And this is the by this way we become completely entangled. సో ఈ విధంగా ఈ ప్రయత్నంలో పూర్తిగా బంధనం చెందుతుంది. And perform a very heavy work. అప్పుడు చాలా క్లిష్టమైన పని అంటే ఉగ్రకర్మ చేస్తుంది. ఉగ్రకర్మ. That is also stated in the Vedic literature. Just a moment. Detta Santa Rosa de Scriture is revealed unto him simply because he is engaged in devotional service. That is also stated in the Vedic literature. Ee vishayamu vedamanmayamunandunu telugabadinadi. To anyone who has full faith in the Supreme Personality of Godhead and the Spiritual Master, all the importance of the Vedic literature is revealed. Devadevuni yandu guruvunandu purna vishwasamu shraddha galavaniki vedasaramantayu aprayatnamuga velladiyogunu. He do not have to seek separately. Daninathadu vidiga koravalasi avasaram ledu. The yogis who engage in devotional service are fully knowledge and renunciation. Anaga bhakti yogamunandu nelakonedi yogulu gyana vairagya poornulai undaru. If there is a lack of knowledge and renunciation, it is to be understood that one is not in full devotional service. జ్ఞాన వైరాగ్యములు లోపించినచో మనుజుని యందు పూర్ణ భక్తి రాలేదని అవగతము చేసుకొనవలెను. The conclusion is that one cannot be sure of entrance into the spiritual realm in either the impersonal Brahmajyoti effulgence of the Lord or the Vaikuntha planet with the Brahman effulgence, unless he
surrender uno de los fitos de su primo. సారాంశం ఏమనగా దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాను పాద పదములకు శరణు జొచ్చనిచ్చే జొచ్చనిదే ఎవ్వరును ఆధ్యాత్మిక రాజ్యములోనికి అంటే భగవాను నిరాకార బ్రహ్మజ్యోతిలోనికి గాని లేదా బ్రహ్మజ్యోతి యందున్న వైకుంఠ లోకములలోనికి గాని ప్రవేశింపజాలరు. సో ది ఫస్ట్ ప్రిన్సిపల్ టు సరెండర్ సమ్వన్ రిమెంబర్ it is the first principle to surrender. Accepting favorable. Accept that everything what is favorable to do spiritual advancement. And the second is to refuse everything what is not favorable. శరణాగతి లో మొట్టమొదటి సూత్రం ఏంటి? భక్తికి అనుకూలమైనది స్వీకరించడం, తర్వాత రెండోది ఏదైతే ప్రతికూలంగా ఉందో దాన్ని తరించడం. సో వన్ ఇన్ దిస్ సర్కంస్టాన్స్ వన్ మస్ట్ టు యూస్ ద ఇంటెలిజెన్స్. ఈ సందర్భంలో మనము ఒక మన బుద్ధిని ఉపయోగించాలి. ద ఇంటెలిజెన్స్ ఇస్ ఫర్ దట్ టు డిస్క్రిమినేట్. మన వివేకం అనేది దీనికోసం మనకి ఇవ్వబడింది, విచక్షణ. ఏది సరైంది, ఏది అనుకూలంగా ఉందో ఏది ప్రతికూలంగా ఉందో మనం వేరే చేయాలి. నౌ ఇన్ దిస్ మోమెంట్ ఇన్ గోవా ఇస్ థౌసండ్ వెస్టర్న్ పీపుల్ కమ్ టు ఎంజాయ్ ఫర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. ఇప్పుడు ఈ కాలం ఈ సమయంలో ఈ క్రిస్మస్ ఈ యొక్క పండుగ రోజుల్లో ఈ గోవా నగరంలో ఎంతో మంది పాశ్చాత్య దేశాల నుంచి వాళ్ళు వస్తున్నారు ఇంద్రియభోగం కోసం. Yes, it's one place of meeting, international meeting for Christmas and New Year. సో ఇది అంతర్జాతీయ సమావేశం. చాలా దేశాల నుంచి కొన్ని లక్షల మంది ఆ యొక్క నగరంలో వస్తున్నారు ఇంద్రియభోగం కోసం. కొంతమంది భారతీయులు కూడా to look for sense gratification there with American girls and things like that. కొంతమంది భారతీయులు కూడా ఎవరైతే ఈ అమెరికా దేశస్తులు ఉన్న అమ్మాయిలతో ఇంద్రభోగం చేయాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఈ యొక్క గోవా నగరంలో ఈ నూతన సంవత్సర ఈ యొక్క ఈ రోజుల్లో అక్కడ చాలా మంది ఉంటారు ఈ రోజు. And then bring different kind of drug for different places. So vallu vere vere pradeshalu nunchi rakka rakka drugs iskostaru akada. Someone bring a mushroom, hallucinogen mushroom from Nepal. Nepal nunchi hallucinogen mushroom oka drug iskostaru. Bring marijuana from Mexico. మెక్సికో నుంచి మరియానా తీసుకొస్తారు. దేర్ ఇస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ డ్రగ్ స్టోర్. సో అక్కడ ఇట్లాంటి ఒక డ్రగ్ స్టోర్ తయారైతుంది. రకరకాల ప్లేసెస్ నుంచి ప్రదేశాల నుంచి డ్రగ్స్ వస్తాయి, మత్తు పదార్థాలు వస్తాయి. వన్ టైమ్ ఐ స్పెండ్ వన్ డే ఐ రీచ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ గో అవే. సో ఒకసారి నేను ఒక రోజు అక్కడ ఉన్నాను. ఐ వాస్ నో డివోట్ ఇన్ దట్. అప్పుడు నేను భక్తుడు కాదు. ఐ వెంట్ దేర్ బికాజ్ I got friend there. అక్కడ ఎందుకు వెళ్ళాలంటే ఒక స్నేహితుడు అక్కడ ఉన్నాడు. I went with them just half day next morning. సో అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళిన రోజు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయాను. And then for Christmas and New Year and the Western is the moment where the people more selling charas and hashish and grass and is about the alcohol also. So పాశ్చాత్య దేశాల్లో ఈ క్రిస్మస్ ఇంకా ఈ నూతన సంవత్సర ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా ఈ మత్తు పదార్థాలు చరస్ ఇవన్నీ ఎక్కువ అమ్ముతారు. What mean Christmas? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? Christmas is the day when Jesus Christ born. క్రిస్మస్ అంటే ఏదైతే రోజు యేసుక్రీస్తు జన్మించారు. And this is the moment for to pray.
సో ఆ యొక్క రోజులో మనం ప్రార్థన చేయాలి. To purify this the self by bandhana. ఈ బంధనం నుంచి పవిత్రం కావాలి, బయటపడాలని మనం ప్రార్థించాలి. కానీ ఎవరికి ఈ విషయం తెలియదు. యేసుక్రీస్తు ఇలా జన్మించారనేది ఆ యొక్క బాటలో పనిచేసి తాగుతారు. ఇది క్రిస్మస్, అందరు మత్తులో ఉంటారు, తాగుతారు. న్యూ ఇయర్స్ ఆల్సో, ఈ నూతన సంవత్సరం రోజు కూడా కేరళలో కూడా. But there is some branch of Christian people who say Jesus Christ born now in the 25 December. అక్కడ ఈ క్రైస్తవులు ఒక వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఈ 20 డిసెంబర్ రోజు యేసుక్రీస్తు పుట్టలేదు. But if you repeat that, some branch of Christians say, hey, what you say? ఇదే విషయాన్ని వేరే వర్గం వాళ్ళకి చెప్తే వాళ్ళు అపరాధంగా భావిస్తారు. ఏంది ఇలా మాట్లాడుతున్నాను? కానీ ఆ రోజు perfect Vaishnava society. కాని ప్రభువు గారు కోరుకునేది పరిపూర్ణమైన వైష్ణవ సమాజం. Then we must take care about, we must understand this point. ఈ విషయం మనం చక్కగా అర్థం చేసుకోవాలి. Because there is influence from Western influence. ఎందుకంటే పాశ్చాత్య దేశాల నుంచి దుష్ప్రభావం చాలా ఉంది. Some devotees think, if I repeated what Prabhupada say, కొందరు భక్తులు అనుకుంటారు ఒకవేళ నేను ప్రభుపాద వారు చెప్పినట్టే చెప్తే నోబడి వన్ విల్ బై వన్ బుక్, అప్పుడు ఎవరు కూడా ఈ పుస్తకం తీసుకోరు. అనదర్ థింగ్, ఇఫ్ ఐ రిపీట్ వాట్ ప్రభుపాద సే, ఇంకో విషయం ఒకవేళ నేను ప్రభుపాద చెప్పినట్టే చెప్తే నోబడి విల్ బికమ్ డివోటి, అప్పుడు ఎవరు భక్తులు కాదు. దిస్ ఇస్ ఇగ్నోరెన్స్, అనది అజ్ఞానం. వి డిపెండ్ ఆఫ్ ది మెర్సీ ఆఫ్ రాధారాణి, మనం రాధారాణి కృప మీద ఆధారపడి ఉన్నాం. గౌరనిత కృప మీద ఆధారపడి ఉన్నాం. యోగ మాయా ఇస్ మోర్ స్ట్రాంగ్ మహామాయా, మహామాయా కంటే యోగమాయా ఇంకా ఎక్కువ శక్తివంతురాలు. మహామాయా ఇస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యోగ మాయా, మహామాయా అంటే యోగమాయా యొక్క విస్తరణ. Yesterday we spoke about the sixth son of Marichi. నిన్న మనం మరీచి యొక్క ఆరు కుమారుల గురించి. By the offense they do when they laughing on the face of Brahma. బ్రహ్మ మీద వాళ్ళు డబ్బుతో అపరాధం చేస్తారు. Born in the kingdom of Hiranyakashipu. ఆ అపరాధం వల్ల హిరణ్యకశిపు రాజ్యంలో వాళ్ళు పుడతారు. But after so many difficulties in the kingdom Hiranyakashipu, Yoga Maya decided to recuperate. తావేదంగా హిరణ్యకశిపు రాజ్యంలో ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత యోగమాయ వాళ్ళను మళ్ళీ కాపాడాలని అనుకుంటారు. యోగమాయ ఇస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ, యోగమాయ యొక్క బహిరంగ శక్తి. యోగమాయ ఇస్ రాధారాణి, సీత, ఆల్సో సుభద్ర. యోగమాయ అంటే రాధారాణి, సీతాదేవి, సుభద్రమణి కూడా. సో వి కెనాట్ థింక్ దే ఇఫ్ వి డోంట్ ఫాలో ద ప్రిన్స్ ద హ్యాబిట్ ఆఫ్ ద వెస్టర్న్ మోడర్న్ సొసైటీ, వి గెట్ నో డివోటీస్. దిస్ ఇస్ బిగ్ మిస్టేక్, ఇది తప్పుడు అవగాహన, పూర్తిగా తప్పుడు అవగాహన. ఇలా ఆలోచించడం, పాశ్చాత్య దేశాల వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆచరించినట్టు మనం ఆచరించకపోతే అప్పుడు ఎవరు భక్తులు కారని అనుకోవడం చాలా పెద్ద తప్పు. అదే సరైన బుద్ధి కాదు. ఇది తమ రజోగుణం. ఈ విధంగా ఆలోచించండి.
the day when everybody, all the devotees, follow, act according to the instruction of Prabhupada, with no any influence from the modern society, there we will get quality. ఎప్పుడైతే ప్రభుపాద గారు ఇచ్చిన సూచనలు తూచతప్పటం ఉన్నట్టు పాటిస్తారో, ఈ పాశ్చాత్య దేశాల యొక్క దుష్ప్రభావం చెందకుండా, అప్పుడు మనకు సరైన యొక్క జనులు మనకు తయారవుతారు, భక్తులు తయారవుతారు. మనకు సంఖ్య కావాలి, ఇంకా నాణ్యత కూడా కావాలి. కానీ ఇప్పుడు అందరు కూడా ఎక్కువ మంది జనాలు సంఖ్య పెంచాలని అనుకుంటున్నారు. నాణ్యత గురించి మర్చిపోయారు. ఇది కూడా మా ఈ ఆధునిక సమాజం యొక్క ఉదాహరణ మనం పాటిస్తున్నాం. Because many people, million people prefer modern society and not Vedic society. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎక్కువ శాతం జనాలు ఈ ఆధునిక సమాజాన్ని వాళ్ళు ఎంచుకుంటారు, వేదిక సమాజాన్ని పక్క పెట్టేస్తారు. Because in the modern society there is sense gratification. The aim is sense gratification. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో వాళ్ళ యొక్క లక్ష్యం కేవలం ఇంద్రియ భోగం. In the Vedic culture is limited. కానీ వైదిక సంస్కృతిలో ఇంద్రియ భోగం అనేది నియమితబడింది. So people prefer the modern culture. అందుచేత జనులందరూ ఈ ఆధునిక పద్ధతిని పాటిస్తారు. Even some devotees in silence then say maybe the other side will not understand Vedic culture. అందుకే కొంతమంది భక్తులు కూడా వాళ్ళు చూడడానికి ప్రశాంతంగా ఉంటారు, కానీ ఇదే చెప్తారు, ఈ జనాలకి వైదిక సంస్కృతి అర్థం కాలేమో. This is absence. This is lack of faith. And దీని అర్థం వాళ్ళకి శ్రద్ధ లేదు. But slow, the faith will increase. మెల్లమెల్లగా విశ్వాసం పెరుగుతుంది. And will be more purification. ఎప్పుడైతే మనం ఎక్కువగా పవిత్రం అవుతాం అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. And by realization, by more realization, we will understand. No any compromise with the modern society. So ఈ విధంగా పవిత్రం చెంది మనం సాక్షాత్కారం పొందుతాం ఈ యొక్క ఆధునిక పద్ధతితో సమాజంతో. ఇంకా మనకు రాజీ అనేది అవసరం లేదు. మనం వాళ్ళని సేవ చేయడం, వాళ్ళ మీద జాలి చూపించి వాళ్ళని మనం కాపాడాలి. ఆధునిక సమాజంలో వాళ్ళని అనుసరించాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. కానీ శ్రద్ధ లేదు. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే. ఐ థింక్ దేర్ ఇస్ టు మోర్ లైన్. దే ఆర్ డబ్లెస్ అండ్ ఫియర్లెస్ అండ్ దేర్ ఎంట్రన్స్ ఇన్ టు ది స్పిరిచువల్ కింగ్డమ్ ఇస్ గ్యారంటెడ్. శరణాగత జీవులే అకుతో భయ అని పిలవబడుతురు. వారు నిస్సందేహులను భయరహితులను అయి ఉందరు. భగవద్ధామున వారి ప్రవేశము నిశ్చితమై ఉండును. ఇప్పుడు ఏమైనా ప్రశ్న ఉందా దీని గురించి ఎవరికైనా? Preachers should not use this complicated vocabulary, but Bhaktisiddhanta Maharaj, English was like that, high vocabulary. So how to understand? Where you read the
you said dialogue. Before you say your vocabulary. I don't think the Bhaktisiddhanta Saraswati uses complicated vocabulary. Maybe he spoke another English because it's Spanish, maybe. But I don't think he used complicated vocabulary. జనాలని ఆకట్టుకొని కొన్ని కొంచెం ఈ విధంగా మాట్లాడలేదు. పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. శ్రీమద్ భగవతాం కి జై. పంచతత్వ కి జై. శ్రీ రాధ మాధవ కి జై. సుఖ సాధు సంగ కి జై. దైవ గురు ప్రేమ.